తీస్తున్నా. ఇప్పుడు లేపి కోసం అంటే 5 నిమిషాలు కూర్చొని పెడతారని మాకు తిట్టారు అందరు. కుంకుమ పూజకు పేరిచ్చినటువంటి మహిళామణులు ఎవరైతే రాలేదో రండి. 5 నిమిషాలలో అయ్యగారు వస్తున్నాడు. ప్రారంభమైన తర్వాత అయ్యో ప్రారంభమైందని బాధపడితే బాగుండదు. రండి, వచ్చి ఈ మండపం ముందు ఏర్పాటు చేసినటువంటి స్థలాలలో కూర్చోండి. దీపకం ప్రజ్వాల్యోపాన ఆరోగ్యప్రదాత సూర్యాదీనాం అక్కడ నవగ్రహాలకు నమస్కారం తీసుకోండి. అత్యంత ఆనుకూల్య అఖండ విద్యా ప్రాప్యత మనోవాంఛన యజమానస్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. హరిద్రాక్షను సమర్పయామి, కుంకుమం విరేపయామి, శ్రీగంధాన్ని సమర్పయామి, పుష్పపత్రాన్ని పూజయామి. అమ్మా మీ దగ్గర ఉన్న పుష్పాలు వేస్తూ ఉండండి సార్. మీరు అక్షంతలు వేస్తూ ఉండండి సార్. మీరు అక్షంతలు వేస్తూ ఉండండి అమ్మా, పుష్పాలు వేస్తూ ఉంటాయి. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః.
అఖండ విద్యా ప్రాప్త్యర్థం విద్యా గణపతి సంపూర్ణ అనుగ్రహ ఫల ప్రీత్యర్థం సహ కుటుంబస్య గురుజయాంశద్వయ పవన్ కుమార్ రెడ్డి నామదేశ ధర్మపత్ని అనూష నామదేశ గృహే అన్యోన్య దాంపత్య సుఖజీవన ప్రాప్త్యర్థం వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ కర్ణక విద్యార్థైన వంశోద్భవాయ పరీక్షిత్ రెడ్డి నామదేశ పరీక్షిత్ రెడ్డి నామదేశ అఖండ విద్యా ప్రాప్త్యర్థం మనోవాంత విద్యార్థైన యజమానస్య మాతృణాం సౌందర్య దేవి నామదేశ సంపూర్ణ ఆయు ఆరోగ్య అభివృద్ధి మమ అస్మాకం సహా కుటుంబానాయ ఆయు ఆరోగ్య అభివృద్ధి సిద్ధ్యర్థం జన్మత సకల గ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం గృహే అన్యోన్య దాంపత్య సుఖజీవన ప్రాప్త్యర్థం వృత్తిరీత్య వ్యాపారీత్య దినదిన అభివృద్ధి ద్వారా జనకనక వస్తువాహన అభివృద్ధి సిద్ధ్యర్థం మమ పుత్రిక పుత్రికస్య అఖండ విద్యా ప్రాప్త్యర్థం కీర్తి ప్రతిష్ట భోగ భాగ్య పూజ అహం కరిష్యే మనస్ఫూర్తి మీ కోరుకుంటున్నాను. అమ్మ కలశంలో పసుపు కుంకుమ గంధము రెండు నక్షత్రం పుష్పం వేయండి. కలశం ప్యాన్ చేయబెట్టండి. కలశం ప్యాన్ చేయబెట్టండి. కలశం ప్యాన్ చేయబట్టు. కలశస్య పూర్వ దక్షిణ సింతాక్షి సాగర సర్వే నదీన సమన్విత ఋగ్వేదయజుర్వేద సామ వేదోదేవుణ అంగశ కలశం సమాషిత ఆకలషితవతే పవిత్రే పరిశుద్ధే ఉక్తేష్వర్తే ఆపోవైకం సర్వం విశ్వభూతాగ్రాణవాపశివాపూర్ణమాపంపాడప విరాడాపాడప్రాప జ్యోతిష్యాప జ్యోతిష్యాప సత్యమాప సర్వదేవత ఆపో పూర్వో స్వరాపో సార్ ఉంగరం వెంకటను హోమన్ రాయండి. ఉంగరం వెంకటను హోమన్ రాయండి. ఒక్కరు రాయండి. గంగే ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని జయ మృగనారాయణ మహారాజుకి జై. దీపారాధన చేసి గౌరవం చేసుకోండి. చేసిన గౌరవం అట్లే ఉంచండి. అందరు కూడా మమ అనుకోండి. మమ అస్మాకం సహ కుటుంబానాం మంచిది పెట్టుకోవాలి.